you

అందరికీ నమస్కారం ఒకవేళ మీరు స్కూల్లో ఉన్నారనుకోండి మీరు స్కూల్లో ఉన్నప్పుడు వేసవి సెలవులకు ఇంటికి వెళ్తే ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున తిరిగి స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది కానీ స్కూల్ వాళ్ళు మరో నెల రోజులు సెలవులు ఇస్తున్నాము అన్నారు అప్పుడు పండగ చేసుకుంటారా లేకపోతే ఏడుస్తారా దాని గురించి ఖచ్చితంగా పండగ చేసుకుంటారు బహుశా మనం ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్నట్లున్నాము నిన్న దీపోత్సవం మిమ్మల్ని కొంచెం ఉత్తేజపరచడానికే మీరు అందుకు సిద్ధం కావడానికే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అవి పొడిగిస్తున్నాయి అని చెప్పాయి ఈ లాక్డౌన్ను కాకపోతే కొంత సడలింపు ఉండవచ్చు కొన్ని పనులు చేసుకోవడానికి ఇంకా కొన్ని ఇండస్ట్రీలకు కానీ ప్రాంతీయంగా లాక్డౌన్ ఉంటుంది జిల్లాలకు మధ్య రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య బ్లాకింగ్ ఉంటుంది విమానాలు కానీ రైళ్లు కానీ ఉండవు ఇదంతా ఇప్పట్లానే ఉంటుంది అందుకని మీలో ఎవరైతే ఆధ్యాత్మిక పదంలో ఉన్నారో లేదా అలా అనుకుంటున్నారో మీకు గొప్ప సమయం ఇది మీలో ఎవరైతే ప్రణాళికలను వేసుకుంటూ ఉంటారో మీకు కూడా అద్భుతమైన సమయం మీలో ఎవరైతే సంగీతకారులు లేదా చిత్రకారులు లేదా మరేదైనా అనుకున్నారో మీకు కూడా అత్యద్భుతమైన సమయం మీలో ఎవరైతే విద్యార్థులు అనుకున్నారో అంటే నిజంగా ఏదో స్కూల్ లేదా కాలేజీకి వెళ్తున్నారని కాదు నిజంగా మీరు ఒక విద్యార్థి అయినప్పుడు మీకు నేర్చుకోవాలి అని ఉన్నప్పుడు మీకు కూడా గొప్ప సమయమే ఉన్న సమస్య ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా బాగా కింది స్థాయిలో ఉన్నారో వారికి ఏం జరుగుతుందో అని అందుకే ఈ ప్రాంతంలో మేము బయటికి అడుగు పెట్టి ఏమి చేయగలమో అది చేస్తున్నాం ఈరోజు కూడా ఇక్కడ నుండి ఒక యువ వాలంటీర్ల బ్యాచ్ వెళ్ళింది వాళ్ళు ఇప్పుడే ఇక్కడ నన్ను కలిసి వెళ్ళారు వాళ్ళు ఆశ్రమాన్ని వదిలి యోగా సెంటర్ను వదిలి వెళ్తున్నారు అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి రాలేరు అంతా పూర్తయ్యే వరకు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చాక పద్నాలుగు నుండి ఇరవై ఎనిమిది రోజులు వాళ్ళు క్వారంటైన్లో ఉండాలి అంటే వారికిగా వారు వనవాసం చేస్తున్నారు వారు గ్రామీణ ప్రాంతాల వారికి సేవ చేయడానికి అడుగు వేశారు వారి అంకిత భావానికి నేను వందనం చేస్తున్నాను సరే ఇక వైద్య సహాయం మాస్కులు గ్లౌజ్లు సేఫ్టీ సూట్లు వైద్యుల కోసం ఇవి చైనాలో ఉన్న మా వాలంటీర్లు పంపించారు అది ఢిల్లీలో కస్టమ్స్ క్లియర్ అయింది ఇప్పుడు రేపు లేదా ఎల్లుండి అవి ఇక్కడికి చేరుకుంటాయి సో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అన్నింటికంటే ముఖ్యమైన సవాలు ఏదైనా ఉందంటే అవసరమైన మందులు పెద్ద స్థాయిలో కావాలి అన్నింటికి మించి పౌష్టికాహారాన్ని అందించడం ఉపాధి ఉంటే తప్ప ఆహారం సమకూర్చలేని వారికి ఆహారాన్ని అందించడం మూడు వారాలకే వాళ్ళ దగ్గర ఉన్న వనరులతో వాళ్ళు కష్టపడ్డారు ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్నారు ఆ పని ఇప్పటికే మొదలుపెట్టాము కానీ ఇది పెరుగుతూ పోతోంది ఆర్థికపరమైన ఒత్తిడి మా మీద గత రెండు రోజుల్లో మీలో చాలామంది దీనికి విరాళం ఇచ్చి సహకరించారు ఇది కొనసాగించాలని కోరుతున్నాము ఎందుకంటే ఇది కాలం పొడిగింపు అయ్యే అవకాశం ఉంది ఇది అప్పుడే అయిపోయేది కాదు ఈ లాక్డౌన్ ముందు జాగ్రత్త చర్య ఎంతోమంది ఈ ప్రశ్నలు అడుగుతున్నారు ఎవరికీ అనారోగ్యం లేదు ఎందుకు ఈ లాక్డౌన్ నా వ్యాపారం అంతా పోతోంది ఉద్యోగం పోతోంది నేను వాకింగ్కి వెళ్ళలేను పొగ తాగలేను మద్యం తాగలేను ఏమిటిదంతా ఇదంతా ముందు జాగ్రత్త చర్య అని అర్థం చేసుకోవాలి మీరు ఒక నిర్బంధ స్థితిలోనే జీవిస్తున్నట్లయితే మీకు ముందు జాగ్రత్త అంటే ఏమిటో తెలియదు కొంచెం సఫలమైన వారు ఎవరైనా సరే వారి వ్యాపారాల్లోనూ వారి జీవితంలో ఎన్నో విధాలుగానూ వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు సమస్యలు వచ్చి మీద పడిన తరువాత చర్య తీసుకోవడం కాదు సమస్యలు రాకముందే వాళ్లు చర్యలు తీసుకుంటారు మానవుడిగా ఉండడంలోని ప్రాముఖ్యత అదే మిగతా ప్రాణులన్నీ వాటి సమస్యలను అవి వచ్చాక ఎదుర్కొంటాయి కానీ మానవులు రాబోయే సమస్యలను ముందుగానే గ్రహించాలి వాటిని నివారించాలి ఇలా జరిగింది శంకరన్ పిల్లై న్యూయార్క్లో ఉన్నాడు ఇప్పుడు కాదు వైరస్ ఇంకా రాకముందు ప్రస్తుతం న్యూయార్క్లో ఉండటం అస్సలు మంచిది కాదు దురదృష్టవశాత్తు గణాంకాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు సంఖ్యలు అసలు బాగాలేదు గత ఇరవై నాలుగు గంటల్లో దగ్గర దగ్గర పన్నెండు వందల మంది చనిపోయారు అమెరికాలో మొత్తం మరణాలు తొమ్మిది వేల ఆరు వందలు దాటాయి స్పెయిన్లో ఒకరోజులో రెండు వందల ఇరవై మూడు ఇటలీలో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఒకరోజులో ఐదు వందల ఇరవై నాలుగు మరణాలు ఫ్రాన్స్లో ఐదు వందల పద్దెనిమిది యూకేలో ఆరు వందల ఇరవై ఒకటి ఇక భారతదేశంలో ముప్పై రెండు ప్రతి పది లక్షల జనాభాకు ఎన్ని మరణాలు అని పోల్చి చూస్తే మనది అతి తక్కువ లాక్డౌన్ వల్ల ఇలా ఉంది పరిస్థితి కానీ ఇప్పుడు లాక్డౌన్ను మరింత పటిష్టం చేయాలి అది బాగా పనిచేయాలంటే ఎందుకంటే ఒక ఎలుక పారిపోతే ఆ ఒక ఎలుక మిగతా వాటన్నింటికీ వ్యాధి సోకించగలదు అందుకని కానీ మీకు తెలుసుగా ఎలుకలు కాదు దీని వాహకం అది మానవులు కానీ కొంతమంది ఒక స్థితిలో ఉన్నారు ఇక శంకరన్ పిల్లై న్యూయార్క్లో ఉన్నాడు అతను చాలా ఖరీదైన హోటల్కు వెళ్ళాడు ఇరవై డాలర్ల కాగితం తీసి అక్కడ ఉన్న వెయిటర్కు ఇవ్వబోయాడు ఆ వెయిటర్ అన్నాడు ఏమిటి మీకు టేబుల్ బుక్ చేయాలా మీరు వెళ్ళి కూర్చోవచ్చు పర్వాలేదు నాకు ఈ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు అతను లేదు నువ్వు తీసుకో నేను చెప్తానన్నాడు అతను తీసుకున్నాడు నాకు టేబుల్ అవసరం లేదు నేను సాయంత్రం నా కొత్త గర్ల్ వస్తాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు టేబుల్ ఖాళీ లేదు అని చెప్పాలి నేను ఆమెని అంత ఖరీదు కానీ హోటల్కి తీసుకెళ్తాను కానీ ఇరవై డాలర్లు పెట్టుకో అన్నాడు ఈరోజు టేబుల్ ఖాళీ లేదు అని చెప్పు చాలు ఇదే ముందు జాగ్రత్త చర్య కానీ కొంతమంది ఉన్నారు ఏం ఇన్నాళ్ళు నేను ఇలానే ఉన్నాను నా పద్ధతి ఎందుకు మార్చుకోవాలి నేను ఎందుకు వెళ్ళకూడదు నీ ముఖంలో ముఖం పెట్టి ఎందుకు మాట్లాడకూడదు ఎప్పుడు ఇలానే చేస్తున్నాను కదా మీరు ఎప్పుడు ఇలానే చేస్తున్నారు మేము మీ వాసనను ఓడ్చుకుంటున్నాము కానీ ఇప్పుడు చావు తీసుకొస్తున్నారు మీరు ఒక్కోసారి వాసన కూడా చంపేస్తుంది మీ నాగరికతను మార్చుకోవడానికి ఇది మంచి సమయం మీరు ఒకళ్ళ ముఖాల్లో ఒకళ్ళు ఉమ్ము పడేలా మాట్లాడకూడదు ఇది చేయాల్సిన సమయం ఎప్పటికీ చేయాలి ఇప్పుడు మాత్రమే కాదు ఎన్నో విషయాలు మార్చుకోవడానికి ఇదే సమయం కానీ నేను ఎప్పుడు ఇలానే చేశాను అంటే అది సమస్య ఒకతను టెన్నిసీలో డ్రైవ్ చేస్తున్నాడు ఒక్కోసారి టెన్నిసీలో ఇలా జరుగుతూ ఉంటుంది ఇక విదౌట్ ఎనీ వార్నింగ్ ఒక లోకల్ పికప్ ట్రక్ లోడ్తో వెళ్తోంది ఎటువంటి సిగ్నల్ లేకుండా అమాంతంగా ఒక చిన్న మట్టి రోడ్డు వైపుగా తిరిగింది ఏదో చాలా అదృష్టవశాత్తు అతను గుద్దుకోకుండా కంగారుగా బ్రేక్ వేసి అతి కష్టం మీద ఆపాడు కానీ ఆ ట్రక్ ఆపకుండా వెళ్ళిపోయింది ఇతను ఆ ట్రక్ వెంటపడి వాడిని ఆపి ట్రక్ డ్రైవర్ మీద ఆరవడం మొదలుపెట్టాడు ఆ డ్రైవరు ఏమిటి నీ బాధ నేను ఎప్పుడు ఈ రోడ్లో ఇలాగే వస్తాను నువ్వు నీ చేయి చూపించడం ఇండికేటర్ వేయడం ఏదో ఒకటి చేయలేదు మరి లేదు నేను ఎప్పుడు ఈ రోడ్లో ఇలానే వెళ్తాను నేను ఇలానే చేస్తాను నీకే తెలియాలి అన్నాడు సో ఇలా మాట్లాడేవాళ్ళు ప్రాంతీయంగా చాలామంది ఉంటారు నేను ఇలాగే చేస్తాను లేదు ఇప్పుడు సమయం వచ్చింది మీరు పాత అలవాట్లను పక్కన పెట్టాలి మీరు ఎరుకతో వ్యవహరించాలి ఇది మరొకరికి లేక మీకు జీవన్మరణ సమస్య కావచ్చు అందుకే ఇదెంతో ముఖ్యం ప్రభుత్వం లాక్డౌన్ చేయడం కంటే ప్రతి పౌరుడు నిలబడి సరైన పని చేయాలి ఇది చాలా ముఖ్యం లేకపోతే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా కానీ మీ చుట్టూ మీరు వ్యాపింపజేస్తూ ఉంటే అప్పుడు ఏమీ ఉపయోగం లేదు మీరు ఇది అర్థం చేసుకోండి ఇది ప్రభుత్వం కోసం కాదు పరిపాలన కోసం కాదు ఇది హెల్త్ అఫీషియల్స్ గురించి కాదు ఇది మీ గురించి ఇంకా మీ చుట్టూ ఉన్నవారి గురించి మీ ప్రవర్తన ఈ విషయాన్ని నిర్ణయిస్తుంది ఇది ఎంతో గౌరవనీయమైన బాధ్యత ఇంకా ఒక అదృష్టం కూడా మీరు ఏమీ చేయకుండా ఉంటే చాలు ప్రజల జీవితాలను కాపాడతారు ఎంత అద్భుతంగా ఉంది ఇది కానీ దురదృష్టవశాత్తు గత రెండు రోజులుగా చాలామంది మెడికల్ ప్రొఫెషనల్స్ ఈ వైరస్ బారిన పడి మరణించారు వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఓవర్ టైం పనిచేస్తున్నారు వాళ్ళు ఓ పరిమితి దాటి ఇలా ఓవర్ టైం పనిచేయడం వల్ల వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గుతుంది రోగనిరోధక శక్తి తగ్గితే దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది డాక్టర్లలో ఇంకా నర్సులలో ఈ మరణాలు ఎక్కువైనాయి మీలో ఎవరైతే బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ నేను ఇదెందుకు చేయకూడదు అదెందుకు చేయకూడదు అంటున్నారో మీరు ఒకసారి ఇలా ఊహించుకోండి ఒకవేళ మన దేశంలో ఇంకా ఈ ప్రపంచంలో మెడికల్ ప్రొఫెషనల్స్ అయ్యిందేదో అయ్యింది ఇక చాలు మీ జీవితం అంటే మీకే లెక్కలేకపోతే మేమెందుకు మా జీవితాన్ని పణంగా పెట్టాలి అనుకుని వాళ్ళు ఉద్యోగాలకు రాకపోతే ఊహించుకోండి ఏం జరుగుతుందో అప్పుడు ఈ మరణాలు కొన్ని లక్షల్లోకి వెళ్తాయి ఈ లాక్డౌన్ అనేది ముందు జాగ్రత్త చర్య అలాంటి విషయాలు జరగకుండా చూసుకునేందుకు మీరందరూ కేవలం సహకారం అందించడమే కాదు మీ దగ్గర ఎలాంటి మాధ్యమాలు ఉంటే వాటి ద్వారా ప్రతి పౌరుడికి తెలియజేయండి మన దేశంలో ఇంకా ఈ ప్రపంచంలో కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఒక తరానికి చెందిన వారిగా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మనం దీన్ని అతి తక్కువ నష్టంతో దాటవచ్చు ఇప్పటికే మరణాలు దాదాపుగా లక్షకు చేరుకున్నాయి ఇది తక్కువ ఏమీ కాదు దట్ ఈస్ నాట్ అ బట్ స్టిల్ టు వాట్ ఇట్ స్మాల్ కానీ ఏం జరగవచ్చు అన్న దానితో పోలిస్తే ఇది తక్కువ నష్టమే దీనిని మనం ఈ స్థాయిలో ఆపాలి మనం ఎరుకతో చైతన్యంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే అది మన తరానికి ఎన్నో విధాలుగా నష్టం కలిగించగలదు ఆరోగ్యపరంగానే కాదు ఎన్నో విధాలుగా మనం ఇప్పుడు ఏ విధంగా అయితే జీవిస్తున్నామో ఇక ఈ విధంగా జీవించడానికి మనకు తాహత ఉండకపోవచ్చు ఆ విధంగా జరగవచ్చు అందుకని వచ్చే రెండు వారాలు లేదా ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు మనం దీన్ని వివేకంతో ఎదుర్కోవాలి సద్గురు ఈ ప్రశ్న ప్రియాంక అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీరు చాలాసార్లు రాజకీయ విషయాలపై బలమైన అభిప్రాయాలను తెలుపుతారు కానీ నేను ఒక్కోసారి మీతో ఏకీభవించలేను బహుశా నేను లెఫ్ట్ వింగ్ లిబరల్స్కు చెందుతానేమో మీరు వాళ్లని పిచ్చివాళ్లని లేదా వాట్సాప్ యూనివర్సిటీకి చెందిన వాళ్లని అంటారు మీరు నాకు గురువు అదే సమయంలో రాజకీయ విషయాల్లో వ్యతిరేక భావనలు ఉన్నాయి ఈ రెంటి మధ్య సమన్వయాన్ని తెచ్చేదేలా మీరు ఊహించగలిగిన దానికంటే నేను చాలా ఎక్కువ లెఫ్టిస్ట్ని కానీ నాకు అదంటే పిచ్చి లేదు ఎప్పుడైతే ప్రజలకు దానివల్ల సంక్షేమం ఇంకా ఉన్నతి కలగదో అప్పుడు కూడా సమర్థించడానికి ఒకవేళ లెఫ్ట్ అంటే మీ అభిప్రాయం అదే అయితే నా అభిప్రాయం అది కాదు లెఫ్ట్ అంటే నా అభిప్రాయం ఏమిటంటే మరింత న్యాయపరమైన ధర్మపరమైన పరిపాలన నేను మరింత న్యాయపరమైన ధర్మపరమైన అన్నాను పూర్తిగా న్యాయపరమైన సమాజం అనేది ఎక్కడా లేదు కనీసం ఇప్పటి వరకు జరగలేదు ప్రజలు గాంధీగారి రామరాజ్యం గురించి మాట్లాడతారు అది ఎంతో న్యాయపరమైన ధర్మపరమైన సమాజం అని కానీ అప్పుడు కూడా నాకు తెలుసు రాముడి భార్య సీత నాకు జరుగుతున్నది చాలా అన్యాయం అనుకుని ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఆయన పిల్లలు వాళ్ల పట్ల జరిగింది చాలా అన్యాయం అని అనుకుని ఉంటారు ఖచ్చితంగా ఆయన జీవితంలోనే ఎన్నోసార్లు రాముడు కూడా తనకు జరుగుతున్నది అన్యాయం అని అనుకునే ఉంటాడు అందుకని పూర్తిగా న్యాయపరమైన సమాజం అన్నది లేదు లేదా పూర్తిగా ధర్మపరమైన సమాజం అన్నది లేదు బట్ లార్జ్లీ కానీ చాలా వరకు న్యాయంగా జరుగుతున్నది ప్రజలు అంతా సమానం కాకపోవచ్చు కనీసం సమాన అవకాశాలు ఉండాలి మనం చేయగలిగింది ఇంతే ఇదిలా ఉంటే ప్రియాంక మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా నేను ఎప్పుడూ రాజకీయపరమైన అభిప్రాయాన్ని ఇవ్వలేదు నేను నా రాజకీయ అభిప్రాయాలను ఇవ్వడం మొదలుపెడితే మీరు స్పృహ తప్పిపోతారు అందుకే నేను ఎప్పుడూ వ్యక్తం చేయలేదు నేను కొన్ని వాస్తవాలను చూపిస్తున్నానంతే మీరు వాస్తవాలు ఏమిటి అభిప్రాయాలు ఏమిటి అన్న భేదం తెలుసుకోలేకపోతే ఒక పెద్ద సమస్య ఒక ప్రజాస్వామ్య సమాజంలో మీరు మీ అభిప్రాయం ప్రజల అభీష్టం కంటే విలువైనది అనుకుంటే అప్పుడు ప్రాథమికంగా మీ దగ్గర సమస్య ఉన్నట్లు మీరు పూర్తి మార్పును కోరుకుంటున్నారని అర్థం ఈనాటి ప్రపంచంలో పూర్తిగా మార్పు అంటే పూర్తిగా వినాశనం కూడా సాయుధ పోరాటం వంటి ఉద్దేశాలు పంతొమ్మిదవ శతాబ్దం ఇరవయవ శతాబ్దం మొదట్లో ఉన్నాయి అలాంటి వాటికి కాలం అయిపోయింది ఈరోజు మన దగ్గర ఉన్న ఆయుధాలను మనం చూస్తే ఉద్యమకారులకు ఆయుధాలు దొరికితే ఇంకా సైనికులకు ఆయుధాలు దొరికితే జరిగేది వినాశనము మరణాలే అంతకు మించి ఏదీ జరగదు అందుకనే ఆయుధాలతో చేసే ఉద్యమం లేదా ఆ కాలానికి సంబంధించి మీరు కొంచెం లేటుగా పుట్టారు దానికి అవును మేము వయసులో ఉన్నప్పుడు మేమందరం సాయుధ పోరాటం గురించి ఆలోచించేవాళ్ళం ఆ రోజుల్లో చారు మజుందార్ సోమలు గొప్ప కథలు మేమందరం అక్కడికి వెళ్ళి పోరాడాలి అనుకునేవాళ్ళం కానీ ఆ కాలం అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా మార్పు తీసుకుని రావాలి అనుకుంటే ముఖ్యంగా ఈ దేశంలో మీరు దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేయగలరు ప్రజాస్వామ్య పద్ధతి అంటే ఇద్దరు ఎలక్షన్లో నించుంటే ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు మరే ఇతర ఆటల్లో ఉన్నట్లే ఓడిపోయిన వారు చట్టం చేయాలి అనుకుంటే ఓడిపోయిన వారు ట్రోఫీ పట్టుకుపోవాలి అనుకుంటే అది మీరు న్యాయమైన విషయం అనుకుంటారా ఎవరైతే ఆట ఓడిపోయారో వాళ్ళు ట్రోఫీని పట్టుకుపోవడం అనేది న్యాయమా ఇది న్యాయం కాదు కానీ ప్రస్తుతం మీరు అడుగుతున్నది అదే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఒకసారి వారిని ఎన్నుకున్న తర్వాత వారి ప్రాథమిక బాధ్యత చట్టం చేయడం వారు ఒక చట్టాన్ని తీసుకొస్తే లేదు లేదు మేము చట్టాలను చేస్తాము మీరు ఈ చట్టాన్ని తీసుకురాకూడదు అంటారు మీరు అలా అనకూడదు మీరు మీ అభిప్రాయాన్ని అందులో ఏ తప్పు ఉందో అది చెప్పవచ్చు మీరు దీని గురించి రాయొచ్చు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇందుకు వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు లేదా మీరు ప్రజాస్వామ్య పరంగా ఎందులో ఉంటే అందులో మీరు చేయాల్సింది చేయవచ్చు కానీ మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చట్టాలు చేయకూడదు అనలేరు అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు ఇక ఈ లెఫ్ట్ లేదా ఎవరైతే తమని తాము లెఫ్టిస్ట్ అనుకుంటున్నారో వారు నిజంగా లెఫ్ట్ కాదు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ భావాలు చూసినప్పుడు లెఫ్ట్ అంటే మీ జీవితం మీ గురించి కాదు మీ జీవితం మీ సమాజం గురించి కమ్యూనిజం అంటే అదే మీరు ఎలాంటి లెఫ్టిస్ట్ అన్నది తెలీదు ఎందుకంటే మీ జీవనశైలి మీరు లెఫ్ట్ అన్న విధంగా కనపడదు ఇతరుల పట్ల మీ ప్రవర్తన మీరు లెఫ్ట్ అన్నట్లుగా ఉండదు మీరు నేను లెఫ్ట్ లిబరల్ని అన్నారు మీరు ఖచ్చితంగా లిబరల్ కాదు ఎందుకంటే మీకు మాత్రమే వాక్ స్వాతంత్రం ఉంది మరెవరికీ లేదు నా ప్రకారం ఇది లిబరల్ కాదు లిబరల్ అంటే నా ఉద్దేశం ఏమిటంటే నా మనసులో ఏముందో నేను అది మాట్లాడతాను మీరు ముందు నేను చెప్పింది విని నేను చెప్పిన దాంట్లో ఏది తప్పు ఉందో అది చెప్పాలి లేదు మీరు అలా ఒక్కటి చెప్పలేరు ఊరికే నాకు అది నచ్చదు అంటారు ఇది ఇళ్ళల్లో పరిస్థితి లాంటిది ఇలాంటివి భార్యాభర్తల మధ్య జరగచ్చు మన మధ్య జరగకూడదు ఏదైనా తప్పుగా ఉంటే ఏదైనా సరిగ్గా లేదు అని చూపించి లాజికల్గా కరెక్ట్ కాదు అని చెప్పగలిగితే వాస్తవాల ప్రకారం ఇది సరిగ్గా లేదని చెప్పగలిగితే నేను మీకు నమస్కారం చేసి నన్ను నేను సరి చేసుకుంటాను కానీ మీరు ఊరికే నాకు ఇది నచ్చలేదు అంటే మీకు నచ్చకపోతే నేనేం చేయాలి మీకు నచ్చకపోతే నేనేం చేయగలను ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రభుత్వం చట్టాలు పాస్ చేస్తుంది ఏదైనా ఒక చట్టం పట్ల మనకి కొంత సమస్య ఉంటే ఇది మా సమస్య దయచేసి దీన్ని సరిచేయండి అని చెప్పొచ్చు అయినప్పటికీ అది వారి నిర్ణయమే వాళ్ళు అది చేస్తారా లేదా అన్నది మీకు దేశం గురించి అంత శ్రద్ధ ఉంటే మీరు చట్టాలను చేయాలనుకుంటే మీరు బాగా కృషి చేసి వచ్చే ఎలక్షన్లో గెలవాలి ప్రజాస్వామ్య దేశంలో మీరు చేయగలిగింది ఇలా మాత్రమే ప్రజాస్వామ్యం అంటే ఇదే మీరు ఎలక్షన్లో ఓడిపోయి చట్టాలను చేయాలి అనుకుంటే జీవితం ఆ విధంగా పనిచేయదు మీరు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మీరు నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను అనుకుంటున్నారు ఇది నా అభిప్రాయం కాదు ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో మూలం ప్రాథమికం మీరు నేను వీధుల్లోకి వెళ్ళి నిరసన తెలియజేయడం నా హక్కు అంటారు ఖచ్చితంగా మీరు నిరసన చేయవచ్చు కానీ మీకు ఒక్క పౌరుడికి నష్టం కలిగించేందుకు కూడా హక్కు లేదు రోడ్లు నిలిపివేయడానికి మీకు హక్కు లేదు హైవేలను నిలిపివేయడానికి మీకు హక్కు లేదు నీళ్లు లేదా విద్యుత్తు వంటివి ఆపడానికి మీకు ఎటువంటి హక్కు లేదు ఎవరి జీవితాలను పాడు చేసే హక్కు మీకు లేదు మీకు నిరసన చేసేందుకు హక్కుంది మీరు పర్మిషన్ అడిగి ఒక చోటు చూసుకుని అక్కడ నిరసన తెలియజేయాలి అలా అని మీరు ఒక మైక్ ఉపయోగించి నా ఇంట్లోకి పెద్దగా వినిపించేలా మాట్లాడే హక్కు కూడా మీకు లేదు కానీ సరైన వేదికల మీద నిరసన తెలియజేసే హక్కు మీకుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు నిరసన తెలియజేయడానికి తగినన్ని వేదికలున్నాయి మీకు నిరసన తెలియజేసే హక్కు ఉంది కానీ అపార్థం చేసుకోకండి నిరసన చేసే హక్కు అంటే వినాశనం చేసే హక్కు అని కాదు ఏమిటి మీరు ఇప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ అనుకుంటున్నారా ఏంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇప్పుడు చేస్తారా అది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చేయాలి ఆ కాలం అయిపోయింది ఇది మీ దేశం ఇది మీ ప్రభుత్వం మీరేమో ఇది నా ప్రభుత్వం కాదు అంటారు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం కాదు అత్యధిక శాతం ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు మీకు వారు నచ్చకపోయినా సరే వ్యక్తిగతంగా మీకు వారు నచ్చకపోవచ్చు మీకు వారు నచ్చాల్సిన పనిలేదు కానీ ఇది మీ ప్రభుత్వం ఇది భారత ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం లేదా కర్ణాటక ప్రభుత్వం లేదా ఏ రాష్ట్రం అయితే అది ఇది మరొకరి ప్రభుత్వం కాదు ఈ రోజుల్లో అందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరూ మోడీ ప్రభుత్వం అంటారు నా మనసులో నా ఆలోచనలో ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు నాకు సంబంధించినంత వరకు ఇది భారత ప్రభుత్వం ఇది భారత ప్రభుత్వం కాబట్టి నేను దానికి సహకరిస్తాను నేను ఒకరి ఫ్యాన్ అవ్వడం వల్ల లేదా నేను ఒక రాజకీయ భావజాలానికి చెందిన వాడిని అవ్వడం వల్ల కాదు నేను భారత పౌరుని కాబట్టి దాని అర్థం ఏమిటంటే నేను ఈ దేశ పౌరుణ్ణి కాబట్టి దేశం కొంత శాంతి భద్రతలను కొన్ని సదుపాయాలను కొన్ని ప్రాథమిక అంశాలను మనకు ఇక్కడ ఉండటానికి పనిచేసుకోవడానికి అందిస్తోంది కాబట్టి నేను దానికి నమస్కరించి ఏదైతే ప్రభుత్వం చట్టపరంగా చెబుతుందో నేను దాన్ని అనుసరిస్తాను నేను దానికి కట్టుబడి ఉంటాను ఎందుకంటే అది చట్టం మీరు పెట్టిన చట్టాలను నేను అంగీకరించను అనుకుంటే అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఉంది మీరు అక్కడకు వెళ్ళొచ్చు ఒకవేళ అది అన్యాయం అయితే దాన్ని కొట్టేస్తారు అది చట్టపరమైనదే కానీ మీకు నచ్చట్లేదు అంటే మీరు వచ్చే ఎలక్షన్లో గెలవాలి అదొక్కటే మార్గం మీకు ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసేందుకు అవసరమైన అంకితభావం లేదు ఎలా అయినా సరే వచ్చే ఎలక్షన్ గెలవాలి అని మీరు అనుకోవడం లేదు అలాంటి నిబద్ధత లేదు మీకు ఊరికే ఇంట్లో కూర్చొని ఏదో గోల చేస్తారు కానీ ప్రభుత్వం చేస్తున్న వాటన్నింటికీ మీరు నిరసన తెలియజేస్తున్నారు నేననేది భారత ప్రభుత్వం పట్ల నా ప్రవర్తన ఈ విధంగానే ఉంటుంది ప్రస్తుతం దేశాన్ని ఎవరు పాలిస్తున్నా సరే ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు భారత ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తుంది మోడీ ప్రభుత్వం లేదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లేదా మరొకరి ప్రభుత్వం కాదు నా మనసులో నా హృదయంలో ఇది భారత ప్రభుత్వం నేను దానికి సహకరిస్తాను సరే మీకు అది నచ్చకపోతే అప్పుడు మీకు ప్రజాస్వామ్య పద్ధతి అంటే నచ్చదు అని అర్థం మీరు ప్రధానమంత్రి అవ్వాలి ఎటువంటి కృషి చేయకుండా మీకున్న అర్హత ఏమిటి నేను చేస్తున్నది ఏదో మీకు నచ్చడం లేదు అంతే మీకున్న అర్హత అదే ఇక ఓ గురువు విషయానికి వస్తే మీరు జాగ్రత్తగా వినాలి ఓసారి ఇలా జరిగింది కొంతమంది స్నేహితులు ఒక హోటల్కి వెళ్ళారు వాళ్ళందరూ కలిసి చాలా హుషారుగా ఉన్నారు వాళ్ళందరూ కాలేజీలో మంచి స్నేహితులు ఐదారేళ్ల పాటు కలవలేదు ఇప్పుడు అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు అక్కడ సంగీతం వస్తోంది లైవ్ మ్యూజిక్ ఎవరో వాయిద్యం వాయిస్తున్నారు వారందరికీ అది ఏ పాటో తెలుసు కానీ దాని పేరు గుర్తు రావడం లేదు వాళ్ళు వెయిటర్ని పిలిచి ఆయన వాయించేది ఏమిటో కనుక్కొని వస్తావా అన్నారు ఆ వెయిటర్ వెళ్ళి వెనక్కి వచ్చి అది వయలిన్ అంట అంటే మీరు ఏదో వింటున్నారు నిజంగా పట్టించుకోవడం లేదు మీరు నిజంగా విని ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది నేను ఒక్క విషయం మీద కూడా అభిప్రాయం చెప్పను ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదు నేను ఏదైనా చూస్తే ప్రస్తుతానికి ఇది వాస్తవం దీనికి ఇలాంటి పర్యవసానం ఉంటుంది అని చెప్తాను ప్రస్తుతానికి నేను బహుశా మనం ఇంకొన్ని రోజులు లాక్డౌన్ చేయాలి అని అంటే అది నా అభిప్రాయం కాదు దాన్ని బలపరిచేందుకు ఎన్నో వాస్తవాలు ఉన్నాయి కానీ ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అది మనకి అనుకూలంగా పనిచేస్తుందా మనకు ప్రతికూలంగా పనిచేస్తుందా మనకు దీన్ని తట్టుకునే స్థోమత ఉందా లేదా ఇలా ఒక నిర్ణయం తీసుకుంటాం మనము లాక్డౌన్ కావాలి అని నిర్ణయించుకున్నా లాక్డౌన్ వద్దు అని నిర్ణయించుకున్నా రెండూ ఖచ్చితమైన నిర్ణయాలు కావు ఇది మనకు ముందే తెలుసు కానీ మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయము సరైనది కాదు కానీ మనకు కావలసిన దాన్ని బట్టి మనం పరిస్థితులను అంచనా వేసి ఒక నిర్ణయానికి రావాలి ఒకవేళ మీరు ఇది నా అభిప్రాయం అనుకుంటే మరిన్ని రోజులు లాక్డౌన్ అని నేను చెబితే ఓ ఇది మీ అభిప్రాయం మాకు అది నచ్చదు ఇది నా అభిప్రాయం కాదు లాక్డౌన్ తీసేయడం ఒక ఆప్షన్ లాక్డౌన్ పొడిగించడం మరొక ఆప్షన్ మనం ఇందులో లాభ నష్టాలను కష్టసుఖాలను బేరీజు వేయాలి ఇది ఎప్పుడూ రాజీ పడడమే ఎంతవరకు రాజీ పడాలి అన్న మీద ఒక వాదన ఉండవచ్చు హౌ నేనేం అనుకుంటున్నాను మీరు అదే అనుకోవాల్సిన పని లేదు కానీ ఇది నేను దేని మీద ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కాదు ముఖ్యంగా దేశంలో జరుగుతున్న రాజకీయ అంశాల పట్ల ఎవరికైనా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం చాలా కష్టం కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి నేను నా జీవితాన్ని చాలా క్రమశిక్షణతో జీవించాను నా చుట్టుపక్కల ఉన్న ఎవరి మీద అభిప్రాయాలను ఏర్పరచుకోలేదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు నాతో ఉన్నారు వాళ్ళ మీద కూడా నాకు ఎటువంటి అభిప్రాయం లేదు ఈరోజుకు వాళ్ళు ఎలా ఉన్నారో నేను వాళ్ళని ఆ విధంగానే చూస్తాను వాళ్ళు నాతో ఎన్నో విధాలుగా ఉన్నారు ఎన్నో ప్లస్లు ఎన్నో మైనస్లు కానీ ఈరోజు నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటే అలాగే చూస్తాను ఆ పరిస్థితిని బట్టి ఏది రావాలో అది వస్తుంది దీనికి ఎంతో క్రమశిక్షణ అంతర్ముఖ కృషి అవసరం ఒకరి మీద ఎటువంటి అభిప్రాయం ఏర్పరచుకోకుండా ఉండడానికి అందుకని ఇది ఆధ్యాత్మిక అంశానికి వచ్చేసరికి మీకు నాకు మధ్య మీరు జాగ్రత్తగా వినాలి ఊరికే వినడం కాదు నేను మిమ్మల్ని ఏం వాయిస్తున్నారో అని అడిగితే మీరు వైలిన్ అంటే నేనది పియానో లేదా మరేదో అనుకున్నాను అనుకుంటున్నారా మీరు ఏ పార్టీ లెఫ్ట్ అన్నది నాకు తెలీదు కానీ నేను పూర్తి లెఫ్టిస్ట్నే ఎందుకంటే చూడండి ఇక్కడ యోగా సెంటర్ ఒక రకంగా కమ్యూనిస్ట్ అరేంజ్మెంట్ లాంటిదే ఎవరు మిమ్మల్ని మీకు ఎంత ఉంది అని అడగరు ఎవరు అడగరు మీ మతం ఏమిటి మీ కులం ఏమిటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ తండ్రి ఎవరు అని అడగరు మీకు లేకపోయినా నాకు పట్టింపు లేదు లేదు ఒకవేళ మీరు అలా పైనుండి ఊడిపడ్డవారైతే మీరు అలా వచ్చినా సరే మిమ్మల్ని అందరినీ ఎలా ట్రీట్ చేస్తామో అలాగే చేస్తాము ఒకవేళ మీరు పైకి ఎదిగి గొప్ప స్వభావాన్ని చూపించగలిగితే దాన్ని గౌరవిస్తాం కానీ మీరు పైనుండి ఊడిపడినా సరే మీతో అదే విధంగా ప్రవర్తిస్తాము ఇది లెఫ్ట్ కాకపోతే ఇక మరేమిటి ఖచ్చితంగా లెఫ్టే మీరు ఇలా జీవిస్తున్నారని నేను అనుకోవడం లేదు మీరు మీ ఇంట్లో జీవిస్తూ లెఫ్ట్ ఫిలాసఫీ మాట్లాడుతున్నారు కానీ ఎవరైనా మిమ్మల్ని ఎవరికైతే ఫోన్ లేదో వారికి మీ ఫోన్ ఇవ్వమని అడిగితే పూర్తిగా ఇచ్చేయాల్సిన పని కూడా లేదు రెండు రోజులకోసారి మీ పొరుగు వారితో పంచుకోమంటే బహుశా అతను మీ పార్టీ మెంబర్ అయినా సరే ఇవ్వండి చూద్దాం ఇక్కడ అలాంటివి అన్నీ చాలా సునాయాసంగా చేసేస్తాం అందుకని ఇందులో పడిపోకండి ఏదో విధంగా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు మీరు ఈ మార్గంలో ఉండండి మీరు లెఫ్ట్కి వెళ్ళి పడిపోకండి లేదా రైట్కి వెళ్ళి పడిపోకండి నేను రైట్ అని మీరు అనుకోవడం లేదనుకుంటా నేను రైట్ వింగ్ అని అనలేరు ఎగరడానికి రెండు రెక్కలు కావాలి నాకు రెండు వింగ్స్ ఉన్నాయి నాకు ఎలా అవసరమైతే అలా ఆడిస్తాను తర్వాతి ప్రశ్న సిద్ధార్థ్ వజీర్ అడుగుతున్నారు సద్గురు జమ్మూ కాశ్మీర్లో మీ సాన్నిధ్యం అవసరం అప్పుడు ప్రజలు ప్రాంతీయ సమస్యల నుండి వేరే విషయాల మీద దృష్టి పెడతారు ఇక్కడికి వచ్చేందుకు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నాకు జమ్మూ కాశ్మీర్తో ఎటువంటి సమస్య లేదు కొంతమంది నన్ను శ్రీనగర్ గోల్ఫ్ కోర్స్కు వచ్చి గోల్ఫ్ ఆడమని ఆహ్వానించారు ఒక ఆర్మీ ఆఫీసర్ నాతో సద్గురు మీరు రండి మేము మీకు కావాల్సిన సెక్యూరిటీ ఇస్తాము అన్నారు కానీ నేను నేను రాదలుచుకోలేదు ఎక్కడైతే నా చుట్టూ ఇరవై ఐదు మంది నాకు సెక్యూరిటీగా నడవాల్సి వస్తుందో అక్కడకు నేను రాదల్చుకోలేదు అలా చేయను అన్నాను పరిస్థితులు చక్కబడ్డాక వస్తాను అన్నాను ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్తున్నారు వీళ్లకు ఏదో చూపించుకోవాలి అన్న కోరిక కాశ్మీర్లో ఆధ్యాత్మిక పనులు చేసేందుకు ఇంకా పరిస్థితి అనుకూలంగా లేదు ఆన్లైన్లో అందిస్తాము అక్కడకు వెళ్ళి నిజంగా ఏదైనా ఆధ్యాత్మికమైనది చేయడం అంటే అదేదో చూపించుకోవడానికి చేసినట్టు ఉంటుంది అది నిజమైంది కాదు ఎందుకంటే ప్రస్తుతం అది ఉడికిపోతుంది అది కొంచెం చల్లారాలి ఇలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళితే కొన్ని శక్తులు మరింతగా రెచ్చిపోయేలా చేసినట్లవుతుంది వాళ్లకు అభద్రతాభావం కలిగి ఇంకా హింసాత్మకంగా మారి ఆ హింసను బహుశా నాకు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కానీ ఇంకొకరి మీద చూపించవచ్చు ఎవరైతే సత్సంగానికి వచ్చారో వాళ్ళందరినీ చంపేస్తారేమో బహుశా అలా జరగవచ్చు నాకు అలాంటి విధ్వంసాలు చేయడం ఇష్టం లేదు ఇక అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడం సరిగ్గా ఉండదు అక్కడ జరుగుతున్న దాన్ని అవకాశంగా తీసుకోవడం అవుతుందంతే నేను అలా ఎప్పటికీ చేయను ఎవరికి తెలియకుండా మోటార్ సైకిల్ మీద తప్పితే మేము జమ్మూ కాశ్మీర్కి వెళ్ళము అక్కడకు కానీ అక్కడకు మెగా ఈవెంట్లు చేయడానికి వెళ్దామా అంటే లేదు నేను అలా చేయను వాళ్ళు మా మెటీరియల్ని ఉచితంగా చూడవచ్చు ఆన్లైన్లో ఒకవేళ మీరు మిలిటెంట్ కానీ ఒక టెర్రరిస్ట్ కానీ అలా అయితే మీకు ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ఉచితంగా అందిస్తాం మీరు పరిణామం చెందడానికి సాధనాలు ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి దీనికి ఎన్నో అంశాలున్నాయి నేను ఇదేదో హాస్యం చేయడం లేదు ప్రతి వాళ్ళు ఏది నమ్ముతారో అదే నమ్ముతారు వాళ్ళు సరైన పని అనుకుంటారు మీరు ఎప్పుడూ అవతలి వారికి పిచ్చి అనుకుంటారు ఇలా జరిగిందోసారి తెల్లదూస్తులు వేసుకున్న ఇద్దరు గార్డులు వచ్చారు టెన్నిసీలో ఉన్న ఒక పొలానికి వచ్చారు అక్కడ ఒక రైతుని ఇలా అడిగారు చూడు ఓ పిచ్చివాడు ఇక్కడ పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్నాడు మేము ఇక్కడ అతని కోసం వెతుకుతున్నాము మీరు అతన్ని చూశారా అన్నారు రైతు ఎలా ఉంటాడు అతను అని అడిగాడు వాళ్ళు అతను చాలా పొట్టిగా సన్నగా ఉంటాడు రెండు వందల తొంభై ఐదు పౌండ్లు ఉంటాడు అన్నారు ఆ రైతు ఏమిటి పొట్టిగా సన్నగా ఉంటాడా రెండు వందల తొంభై ఐదు పౌండ్లు ఉంటాడా వాళ్ళు మేము చెప్పాం కదా వాడికి పిచ్చని అన్నారు అందుకే ఎవరికి పిచ్చో మనకు తెలీదు సరేనా అందుకే ఒకళ్ళు కరెక్టా తప్పా అన్నది మనం నిర్ణయించడం కాదు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎక్కడైతే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేయగలరో అక్కడ పనిచేయడం ఎందుకంటే జీవితం అతి కొద్ది సమయం ఇంకా శక్తి కొద్ది సమయం ఇంకా కొద్ది శక్తి ప్రతి మానవుడు ఇది అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడు ఎక్కడ పనిచేయాలంటే ఎక్కడైతే మీరు అత్యధికంగా ప్రభావం చూపించగలరో అక్కడ అంటే మీరు పనిచేయడానికి తేలిగ్గా ఉండే స్థలాలు ఎంచుకుంటున్నారా అంటే లేదు ఎక్కడైతే ఎక్కువ ప్రభావం ఉంటుందో అక్కడ ప్రభావాన్ని మనం ఎన్నో విధాలుగా కొలవచ్చు కానీ ఖచ్చితంగా అది చేయడానికి తేలిక కష్టమా అన్నదాన్ని బట్టి కాదు అది కాదు విషయం మీరు ప్రభావం చూపించగలరా లేదంటే మీ సమయము శక్తి వృధా అవుతుందా ప్రతి ఒక్కరూ ఇది చూసుకోవాలి నేను ఏమి నిర్ణయించుకున్నానంటే ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో లేదా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎక్కడైతే ఆకలి ఉందో ప్రజలు వెళ్ళి ఏవో కొన్ని పళ్ళు అరటి పళ్ళు ఆరెంజ్ పళ్ళు ఇచ్చి ఫోటోలు తీయించుకొని పేపర్లో వేయించుకుంటారు నేను అలాంటి పనులు చేయను నేను ఎప్పుడూ అలాంటి పనులు చేయను ఎక్కడైతే యుద్ధాలు మరణాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి రండి మేము మీకు ఆధ్యాత్మికత బోధిస్తాము అని చెప్పను ఇది అలా పనిచేయదు నాకు వాళ్ళ జీవితాలు స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు కావాలి తాము విశిష్టమైన దాని మీద ఉన్నత అంశాల మీద పనిచేయగల వాళ్ళు కావాలి అప్పుడే నేను వాళ్లతో పనిచేయగలను లేదంటే అది ఊరికే ఆధ్యాత్మికత చూపించుకోవడం అవుతుంది అది అవసరం లేదు నేను ఆధ్యాత్మికంగానే కనిపిస్తున్నాను కదా

शिव शिव सर्वेश्वराय शम्भो शम्भो महाधे